అండి వెల్కమ్ టు గాయత్రిమంత్స్ కిచెన్ ఇవాళ టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నంతో మేము ముందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం గుళ్ళో పెట్టే ప్రసాదాలు ఏం తీసుకున్నా అంత రుచిగా ఉంటాయి మనం అదే రుచితో ఇంట్లో చేసుకోవాలి అంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి కరెక్ట్గా కొలతలు పాటిస్తే సరిపోతుంది ముందుగా అయితే కందిపప్పు ఏ గ్లాస్తో అయినా సరే మెజర్మెంట్ చేసుకొని అదే గ్లాస్తో అన్ని మెజర్మెంట్ చేసుకోవాలి ఇలా నేను అర గ్లాస్ కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో 2-3 సార్లు కడిగిన తర్వాత ఇందులో ఉడకడానికి సరిపడంత వాటర్ వేసేసుకుందాం ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఇందులోనే పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ చిన్న టీ స్పూన్తో వేసేసుకుందాం కొద్దిగా ఇలా వేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ పెట్టుకొని పప్పును బాగా మెత్తగా ఉడికించేసుకుందామండి ఈ పప్పు ఉడికేలోగా బాగా ఉడికిపోయి ప్రెషర్ తగ్గిన తర్వాతే తీయాలి ప్రెషర్ ఉండంగా తీయకండి ఇలా బాగా ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత పప్పు బాగా ఉడికిపోయిన చూసారా మెదపాల్సిన అవసరం లేదండి కొంచెం చల్లారేలోగా మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే మనం తినే బియ్యం ఉంటుంది కదండి రెగ్యులర్గా పచ్చిబియ్యము పచ్చిబియ్యాన్ని 1¼ కప్పు లేదా 1½ కప్పు కరెక్ట్గా ఉంటుంది ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోండి దేవుడికి పెట్టే నైవేద్యం కాబట్టి నేను ఇక్కడ ఇత్తల పాత్రలో చేస్తున్నాను లేదు అంటే మట్టి పాత్రలో అయినా చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ అయితే 1-8 స్పూన్లు వేసేసుకొని చిన్న ఉల్లిపాయలండి సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా ఆ ఉల్లిపాయలని ఈ కప్ మెజర్మెంట్తో 1-2 గుప్పెళ్ళు అదేవిధంగా మురక్కాడలో 1 గుప్పెడు వంకాయ ముక్కలు అన్నీ 1 కప్పు మెజర్మెంట్తో వేసుకున్నానండి అలాగే క్యారెట్ కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాము అలాగే బీన్స్ కూడా కొంచెం పెద్ద పెద్దగా మీడియంగా తాలింపు కలా కాకుండా కొంచెం పొడవుగా అలాగే ఇందులోనే పచ్చి బఠానీలు కూడా వేసేసుకుందామండి ఇవే కాయగూరలు వేసుకోవాలని లేదు మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ కాయగూరలు వేసుకోవచ్చు అలాగే ఇందులో గుమ్మడికాయ కూర గుమ్మడికాయ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది అలాగే మునక్కాడలు మాత్రం కంపల్సరీ మిగతా కాయగూరలు అనేది ఇవే వేసుకోవాలని లేకుండా అడ్జస్ట్ చేసుకొని మన ఇంట్లో ఏమి ఉన్నట్లయితే వాటితో వేసుకొని చేసుకోవచ్చు కానీ మీరు ఇట్లా ఈ కొలతతో కరెక్ట్గా ఇవే కాయగూరలతో ఒకసారి సాంబార్ అన్నం చేస్తే మాత్రం చాలా బాగా కుదురుతుంది ఒకసారి ట్రై చేయండి అలాగే కాయగూరలు పచ్చివాసన లేకుండా ఉండడం కోసం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు కాయగూరలు ఉడకడానికి సరిపడంత నీరు వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను ఉప్పు ఇవేం వేయట్లేదు కాయగూరల్ని 1/4 భాగం వరకు ఉడికిచ్చేసుకుందాం ఇలా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1/4 భాగం వరకు ఉడికించుకుందాం 1/4 భాగం ఉడికిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు 4 చూపిస్తున్న విధంగా ఉడికిపోయిన 1/4 భాగం ఉడికిన తర్వాతే టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇందులో చింతపండు అయితే చాలా తక్కువ వేసుకుంటామండి అందువల్ల టమాటాలు అయితే ధారాళంగా 4 లేదా 5 వేసేసుకుందాం ఇలా ఉడుకుతుండగానే మసాలా రెడీ చేసుకుందాం సాంబార్ అన్నానికి ధనియాలు 1/4 కప్పు అలాగే పచ్చిశనగపప్పు 1/4 కప్పు ఎండుమిర్చీలు కాశ్మీరీ చిల్లీ 1-2 వేసుకున్నానండి మామూలు ఎండుమిర్చీలు 1-4 లేదా 5 మనం ఎక్స్ట్రాగా కారం అయితే ఏం వేయమండి ఎండుమిర్చీలు కారం ఒకటే ఈ సాంబార్ అన్నానికి కాబట్టి చూసుకొని వేసుకోండి కారం అనేది ఇంతే వేసుకోవాలని లేదు మరి ఇప్పుడు చేసుకునే సాంబార్ అన్నం అయితే సుమారు 6 మంది అయితే తినచ్చు చూసుకొని వేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మెంతులు 1/4 టీ స్పూన్ వేసేసుకుందాం ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే రంగు మారిపోతుంది టేస్ట్ అనేది బాగోదు అందువల్ల సిమ్లో పెట్టుకొని ఈ దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమండి లేదు పచ్చి కొబ్బరి పొడైనా సరే ఏదైనా తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే డైరెక్ట్గా వేయకుండా పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ పాన్ వేడికి సరిపడంత పచ్చి కొబ్బరి తురుము 1/4 కప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మనం చేసుకునే క్వాంటిటీని బట్టించి కొబ్బరి తురుము పొడి కూడా వేసుకోవాలండి ఇంతే అనేది లేదు ఇలా చూపించిన విధంగా వేసేసుకొని పాన్ వేడికి రంగు మారిపోకుండా మాడకుండా ఉండడం కోసం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా 2-3 నిమిషాలు అంటే 2-3 సార్లు బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్నట్లయితే బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిపోయిన దినుసులన్నీ బాగా చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందామండి ఈ మసాలా పేస్ట్ని కాయగూరలు అంటే మనం
టమోటా వేసుకున్న 10 నిమిషాలకి వేసేసుకుందాం. ముందుగా ఎందుకు వేయకూడదు అంటే మనకు కాయగూరలన్నీ ఉడకాలి, అలాగే ముందుగా వేసుకుంటే కొంచెం రా స్మెల్ వస్తుంది కాబట్టి ఈ దినుసులన్నీ బాగా ఉడికిన తర్వాతనే ఈ పప్పులు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మనము ముప్పావు భాగం ఉడికిన వెంటనే ఎందుకు వేసుకోవాలి అంటే కాయగూరల ముక్కలు కూడా చెదిరిపోతాయి ఎక్కువ ఉడికితే, అందువల్ల ఇలా ఉడుకుతుండగానే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఉప్పు అన్ని కాయగూరల ముక్కలకు పట్టేలాగా. ఇలా మిక్స్ చేసుకొని కొంచెం పొంగుతూ ఉడుకుతుంది చూసారా, ఇలా ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ బాగా చక్కగా ఉడికిపోయినాయండి. ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉంటే సరిపోతుంది. అలా అప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని ఎనుపుకున్నా పర్లేదు, ఎనుపుకోకుండా అలా వేసినా సరిపోతుంది. ఎందుకంటే బాగా ఉడికిపోయింది పప్పు అయితే ఇలా ఉడికించుకున్న పప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనం ముందుగా టమోటా ముక్కలు వేసుకున్నట్టయితే కాయగూరలు సరిగ్గా ఉడకవు, అందువల్ల ముప్పావు భాగం ఉడికిన తర్వాతే వేసుకోవాలి. ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు బాగా నానబెట్టుకున్న రసాన్ని ఒక 1/2 కప్పు అలా చివరగా వేసేసుకుందామండి. ఇందులో చింతపండు అయితే ఎక్కువ వేయకూడదు, లైట్గా అలా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా రెడీ అయిపోయి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎసురు బాగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్నాం కదా 1/2 గ్లాసు పచ్చబియ్యము, కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అలా ఎసురు బాగా మరిగిన తర్వాత బియ్యం వేసేసుకుందాం. ఇక్కడైతే నేను సరేసురు పెట్టుకున్నానండి, మనం అన్నం వంచే కార్యక్రమం అయితే ఏం పెట్టుకోవట్లేదు కాబట్టి సరేసురు పెట్టుకొని అన్నం ఉడికే అంత వాటర్ పెట్టుకొని బాగా ఉడికిపోయింది ఇంకొద్దిసేపట్లో వంచేస్తాము అనగా చూస్తున్నారు కదా, అప్పుడు గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా గుత్తికట్టుతో కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా పెద్ద గరిటెతో మిక్స్ చేసుకుంటే అన్నము మరీ మేకులుగానూ ఉండదు, అలానే ముద్దగానూ ఉండదు, సెమీ సాలిడ్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది సాంబార్ అన్నానికి. గుత్తికట్టుతో పామినట్లయితే చాలా మెత్తగా అయిపోతుంది, అందువల్ల ఇలా చూపిస్తున్న విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక చిన్న పోపు పెట్టేసుకుందాము. ఈ పోపుకి నెయ్యే వాడాలండి, ఇలా వాడితేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. టెంపుల్ స్టైల్ సాంబారు అన్నము. ఇక్కడైతే నెయ్యి ఒక 3 లేదా 4 టీ స్పూన్లు వేసేసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులన్నీ యాజ్ యూజువల్ అండి, ఆవాలు, మినపప్పు, అలాగే జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసేసుకుందాం. జీలకర్ర 1/2 టీ స్పూన్, అలాగే ఎండిమిర్చిలు 2-3, ఇలా పోపులో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందామండి. అలాగే ఇందులో మెంతులు కూడా 1/4 టీ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత చిటపట్లాడుతూ వేగుతుంది చూసారా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసేసుకొని అలాగే ఇందులో కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. నేతిలో ఫ్రై చేస్తుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి మనం రెడీ చేసుకున్న సాంబార్లో ఇందులో ఇంగువ 1/4 టీ స్పూన్ వేసేసుకుందాము. ఇంగువ అయితే చివరిగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా ఎత్తిస్తుంది. ఇలా వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న పోపును కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ అయిపోయింది కదండి. మనకు సాంబార్ అన్నానికి సాంబార్ అనేది ఇలా ఉండాలి, మరీ పలచగానూ ఉండకూడదు, అలానే మరీ చిక్కగానూ ఉండకూడదు. ఇలా రెడీ చేసుకున్న సాంబార్ని మనం ఉడికించుకున్న అన్నంలో కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒకేసారి వేసుకున్నట్లయితే మిక్స్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న సాంబార్ అన్నంలో కాయగూరలు అన్నీ బాగా చక్కగా మిక్స్ అయిపోయాయండి. ఇప్పుడు కొంచెం జారుడుగా ఉన్నట్టుంది కదండి కొంచెం, కానీ ఒక 10 నిమిషాల తర్వాత కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తీసుకొని తినాలన్నా తినవచ్చు, లేదు మనం హాట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని కొంచెం 1/2 అవర్ తర్వాత తిన్నా వేడివేడిగా ఉంటుంది, గట్టి పడకుండా చక్కగా ఉంటుందండి. అలా చివరిగా కొత్తిమీర తరుగుని వేసేసుకొని వేడివేడిగా ఉండే సాంబార్ అన్నంలో బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం రెడీ అండి.
మీరొకసారి కొలతలతో ట్రై చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా ఎన్నో ట్రెడిషనల్ రెసిపీస్ గార్డెన్స్ కిచెన్లో ఉన్నాయి, చూడండి, ట్రై చేయండి. బాయ్ అండి.